అందరికీ నమస్కారం. మన ఎంబీపీ నైన్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు మనం తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి రాయల చెరువు అనేటువంటి గ్రామంలో శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి గారు, రమ్యానంద భారతీ మహాస్వామి గారు నిర్మించినటువంటి శ్రీ శక్తిపీఠంలో ఉన్నామండి. ఈ శక్తిపీఠం గురించి, ఇక్కడ ఉన్నటువంటి విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్థాపించారు ఈ శక్తిపీఠంలో మూల దేవత కాళికా దేవత. ఆ తరువాత ఇక్కడ ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి. ముందుగా మనం ఈ శక్తిపీఠంలో దశమహా విజయని స్థాపించారు. ఆ దశమహా విజయని ఒకసారి మనం చూద్దాం. ఈవిడ దశమహా విజయంలో రాజమాతంగి దేవి. ఇప్పుడు మనం చూసే వాళ్ళందరూ కూడా సాత్వికమైనటువంటి దేవతలు. రాజమాతంగి దేవి, షోడశీదేవి, షోడశీదేవి, అలాగే ఇప్పుడు ఈమె కమలాత్మికాదేవి. కమలాత్మికాదేవి అంత దశమహాబిద్యుల్లోని దేవతలండి. ఈవిడ భువనేశ్వరీ దేవి అమ్మవారు. భువనేశ్వరీ దేవి అమ్మవారు తారాదేవి అమ్మవారు, విగ్రహం తారాదేవి అమ్మవారిది. వీళ్ళంతా కూడా దశమహా విద్యల్లో భాగం అండి. అమ్మవారులు దశమహా విద్యల్లో శక్తి స్వరూపాలు, ఉద్ర రూపాలు. ఈ అమ్మవారు ధవళాముఖి అమ్మవారు. ధవళాముఖి అమ్మవారు, ఉమావతి అమ్మవారు, ధూమావతి అమ్మవారు. వీళ్ళని కనుక ఉపాసిస్తే అన్ని కోరికలు తీరుతాయండి. వాటిని ఉపాసించేటువంటి ఈమె త్రిపుర భైరవీ దేవి. ఈ దశమహా విద్యల్ని ఉపాసిస్తే అన్నీ సిద్ధిస్తాయండి. ఈ దశమహా విద్యలకు సంబంధించినటువంటి మంత్రం చెప్పగలిగినటువంటి మంత్రపురుషులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు. కుత్తాలంపేటం నడిచే శంకర్లు ఆయన. చిన్నమస్తాదేవి, ఈవిడికి తల ఉండదు, తల చేతిలో ఉంటుంది. ఇదే మనం ప్రకాశం జిల్లా త్రిప్రాంతకంలో ఈ చిన్నమస్తాదేవి పూజలు చేస్తూ ఉంటారు. కాళికాదేవి దశమహా విద్యలో ఉన్నటువంటి కాళికాదేవి. ఇవి తిరుపతి దగ్గర ఉన్నటువంటి రాయల చెరువు అనేటువంటి గ్రామంలో శ్రీ శక్తిపీఠాన్ని స్థాపించారు. ఈ శక్తిపీఠంలో స్థాపించినటువంటి దశమహా విద్యలో ఉన్న దేవతలు వీళ్ళంతా కూడా. వీరు తప్పకుండా తిరుపతి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ శక్తిపీఠాన్ని సందర్శించండి. తిరుపతికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శక్తిపీఠం. ఇప్పుడైతే స్వామివారు చాతుర్మాస దీక్షలో ఇక్కడే ఉన్నారు. అమ్మ స్వామీజీ గారు, స్వామివారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రతిష్ఠించినటువంటి శంకరాచార్యులు గారి విగ్రహం ఇది. ఇక్కడే ప్రతిష్ఠ చేసినటువంటి కాళభైరవ స్వామి అయిన అద్భుతమైనటువంటి స్వరూపము, ఉగ్రరూపము. ఈయనే శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు. శక్తిధర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం. అమ్మవారు స్వామిని గారు శ్రీ రమ్యానంద భారతి స్వామిని గారు, మంత్రమహేశ్వరి, శక్తిపీఠ వ్యవస్థాపకురాలు. ఈమె ఇది శ్రీచక్రం అండి. ఇది సహస్ర శివలింగం అండి. ఇదే శక్తిపీఠంలో ప్రతిష్ఠ చేశారు వాయు ప్రతిష్టలాగా. ఎవరైనా సరే ఈ లింగానికి అభిషేకం చేసుకోవచ్చు.
ఇదే హోమగుండం అండి, చాలా పెద్దదైన హోమగుండం. ఇక్కడ చూడండి మిరపకాయలతో హోమాలు అవి చేస్తూ ఉంటారు. ఇక్కడ అన్ని రకాల దశ మహావిద్యలకు సంబంధించినటువంటి అన్ని రకాల హోమాలు, అలాగే మీకు సంబంధించినటువంటి ఏ ఏ బాధలు తొలగటానికైనా స్వామివారు చెప్పినటువంటి అనేక హోమాలన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద హోమగుండం అండి ఇది. చూశారు కదండి, ఇది తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి రాయల చెరువు గ్రామంలో ఉన్న శ్రీ రమ్యానంద భారతీ స్వామిని గారిచే స్థాపించబడినటువంటి శ్రీ శక్తి పీఠం. తప్పకుండా ఈసారి తిరుపతి వచ్చినప్పుడు మాత్రం ఈ శక్తిపీఠాన్ని, రాయల చెరువులో ఉన్నటువంటి శక్తిపీఠానికి రండి. ఒక చక్కటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆనందానికి లోనవుతారు. తప్పకుండా రండి ఇక్కడికి. మరొక అంశంతో మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే సుజనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.